జీవనరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్, ఈ మచ్చలు లాంటివి ఎప్పుడైతే కనిపిస్తాయో, అంటే కనిపించగానే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఎంతకాలంలో తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, లేదా కనుక వాళ్ళకి ఒకవేళ ముదిరిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తే కనుక అప్పుడు ఎంత టైం పడుతుంది మీ హాస్పిటల్స్? నార్మల్గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు నార్మల్ అంటే ఒకటే ఏరియాలో ఉంది ఇది, కలరు మనకు తేడాలు కనిపిస్తున్నాయి, అదేవిధంగా మనకి ఎక్కువగా లేదు ఇది, అంటే పూర్తిగా వైట్ కాలేదు ఇంకా, కొద్ది వరకు ఇప్పుడు నార్మల్ స్కిన్ కలర్ ఉంది కానీ లైట్గా వచ్చాయనుకోండి మచ్చలు, అప్పుడు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే మాత్రం తొందరనే తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒక 2-3 మంత్స్ ఇంటర్నల్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేదంటే ఎక్స్టర్నల్గా ఆయుర్వేదిక్లో ఆయిల్స్ పరంగా కానివ్వండి, తైలాల పరంగా కానివ్వండి, కొద్ది వరకు మనకు తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుందండి 2-3 మంత్స్ వరకు. అలా కాకుండా ఇప్పుడు 6 మంత్స్ తర్వాత కానీ లేదంటే 1 ఇయర్ తర్వాత కానీ మనకు ఎక్కువగా వచ్చినట్లయితే, దాని తర్వాత వచ్చినట్లయితే ఇంకా కొద్దిగా టైం పట్టే అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు 6 మంత్స్ కానివ్వండి లేదంటే 1 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం మొత్తానికి తగ్గడానికి అవకాశం ఉంటుందండి. అలా కాకుండా ఇప్పుడు సాఫ్ట్ ప్రదేశంలో వచ్చిన భాగాల్లో అయితే మాత్రం కొద్ది వరకు ఇంకా ఎక్కువగా 1 ఇయర్ పైన ఇవి తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందండి. అలా కాకుండా మనకు ఒక 2-3 ఇయర్స్ కానీ లేదంటే అబవ్ 5 ఇయర్స్ కానీ వచ్చిన కేసులు అయితే సాధ్యమైన తర్వాత, అంటే 2-3 ఇయర్స్ మెడిసిన్స్ వాడుకుంటూ మనకు లైఫ్ స్టైల్లో తేడాలు రానివ్వకుండా, ఇప్పుడు ఆహార పద్ధతులు కొన్ని రకాలు వేరేగా పాటించకుండా ఉన్నట్లయితే కంపల్సరీగా ఇది ఒక 2-3 ఇయర్స్లో తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందండి. కాకపోతే మాత్రం మనకు లాంగ్ అంటే క్రానిక్ పోయే కొద్దిగా అనేది మనకు స్కోప్ అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇప్పుడు నార్మల్ ఒక 15 కానీ అట్లా అయినంత మాత్రం మనకి ఇంకా ఎక్కువగా స్కోప్ అంటే ఎక్కువగా మనకి తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది, ఎక్కువ టైంలో తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఇప్పుడు నార్మల్గా ఇలాంటి కేసులు కాకుండా కొద్ది వరకు ఇప్పుడు ఆల్బ్యూమినిజం అనే ఒక కేసు ఉందండి, అంటే మొత్తానికి ఇప్పుడు మనిషి మొత్తానికి వైట్గా మారడం, అదేవిధంగా వెంట్రుకలు కానీ వైట్గా మారడం, ఇటువంటి కేసులు అసాధ్యం కిందికి చెప్తారండి. అంటే క్యూర్ అనేది కాదండి ఇటువంటి కేసుల్లో, మొత్తానికి ఇప్పుడు కనుబొమ్మలు కానివ్వండి లేదంటే కనురెప్పల వెంట్రుకలు కానివ్వండి లేదంటే మీసాలు గడ్డలు కానివ్వండి, ఇలా మొత్తం స్కిన్తో పాటుగా ఇవి కూడా వైట్ అయిపోయినాయండి, అటువంటి కేసుల్లో మాత్రం ఇప్పుడు అసాధ్యం కిందికే మనం తీసుకోవాలండి. కొన్ని రోజులు మెడిసిన్స్ వాడుకున్నాలి, ఒక 6 మంత్స్ 1 ఇయర్ మెడిసిన్స్ వాడుకున్న తర్వాత ఏమైనా చేంజెస్ కనిపిస్తే మాత్రం ట్రీట్మెంట్ కంటిన్యూ కావాలి, లేదంటే మాత్రం ఇది అసాధ్యం కేసు కిందికే మనం వేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. రాఘవ్ గారు, రాఘవ్ గారు ఓకే మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి రాఘవ్ గారు. ఉందండి మరు కాలర్ ఉన్నారండి. బాలాజీ గారు, బాలాజీ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి బాలాజీ గారు. ఓకే అండి, ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఏంటండి మొత్తం శరీరం మొత్తం ఉంది? ఓకేనండి. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి వచ్చి మీకు? 6 సంవత్సరాలు అవుతుంది. మీ వయసు ఎంత అండి? 17 ఇయర్స్. అంటే ఇప్పుడు నార్మల్గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చిన్న ఏజ్ ఏనండి 17 ఇయర్స్, కాబట్టి కొద్ది వరకు తొందరనే తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే 6 ఇయర్స్ అంటున్నారు కాబట్టి కొద్ది వరకు టైం పట్టే అవకాశం ఉంటుంది, అంటే ఒక 1 ఇయర్ కానీ లేదంటే 2 ఇయర్స్ కానీ మెడిసిన్స్, ఇంటర్నల్ మెడిసిన్స్, అదేవిధంగా కొద్ది వరకు ఇప్పుడు ఒక 3 మంత్స్ కానీ లేదంటే 6 మంత్స్ చూసిన తర్వాత మేము పంచకర్మ థెరపీస్ అనేవి మేము సజెస్ట్ చేస్తామండి. పంచకర్మ థెరపీస్లోనే మనకు తొందరగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎక్కువగా ఆలోచన చేయడం కానీ లేదంటే లైఫ్ స్టైల్లో తేడాలు చేసుకోవడం కానీ, డైట్ రిస్ట్రిక్షన్స్ పాటించుకోవడం కానీ ఇటువంటివి చేస్తే మాత్రం ఇంకా తొందరగా, అంటే ఇప్పుడు ఇంటర్నల్ మెడిసిన్తో పాటుగా ఇప్పుడు పంచకర్మ తీసుకుంటే తొందరగా ఇప్పుడు 1 ఇయర్ లోపే తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఒక్కసారి మీరు మీ దగ్గరలో ఉన్న స్టార్ ఆయుర్వేద వైద్యుల్ని కలిస్తే మాత్రం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది మీకు లభిస్తుందండి. ఓకే అడగండి బాలాజీ గారు. హలో ఓకే లైన్ డిస్కనెక్ట్. ఓకే డాక్టర్ గారు, అంటే ఇవి ఎప్పుడైతే తెలిసినాయో అప్పుడు వీళ్ళు ఆహారం దగ్గర నుంచి లేకపోతే నిద్ర దగ్గర నుంచి అన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది అంటారు. అంటే నాన్ వెజ్ వల్ల ముఖ్యంగా ఈ చేపలు, సముద్రపు పీతలు కానీ చేపలు కానీ రొయ్యలు కానీ ఏవైతే ఉంటాయో వీటి వలన ఎక్కువయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది? కంపల్సరీగా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయండి. దీనివల్ల మళ్ళీ ఇచ్చింగ్ కూడా, అంటే దురద, ఇప్పుడు నార్మల్గా అయితే ఈ కేసుల్లో వైట్ ప్యాచెస్ కేసుల్లో దురద అనేది ఉండదండి. కాకపోతే కొద్ది వరకు ఎండకి వెళ్తే మాత్రం, సివియర్గా ఎండకి వెళ్తే మాత్రం, అంటే ఎక్స్పోజ్డ్ పార్ట్స్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ చేతులకు కానీ లేదంటే కాళ్ళకు కానీ ఎక్స్పోజ్డ్ పార్ట్స్ లేదంటే ఫేస్లో కానీ
ఇయర్స్కి వచ్చినప్పుడు కానీ ఫేస్లో, అంటే ఇప్పుడు ఇటువంటి పార్ట్స్లోకి అయితే మనకి ఎక్కువగా బర్నింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి, ఇచ్చింగ్ కాకుండా. అదేవిధంగా ఇటువంటి డైట్స్, అంటే నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఎస్పెషల్లీ ఈ సీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొద్ది వరకు దురదలు కూడా రావడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా విరుద్ధ ఆహారాల కిందికి వస్తాయండి ఆయుర్వేదిక్ ప్రకారం తీసుకున్నట్లయితే ఎక్కువగా. కాబట్టి ఇటువంటి కొన్ని కారం పులుపు మసాలాలు తగ్గించుకుంటూ, పెరుగు తగ్గించుకొని, దుంపగడ్డలు తగ్గించడం కానివ్వండి, లేదంటే నాన్ వెజ్ కొద్ది వరకు అవాయిడ్ చేయడం కానీ, ఇటువంటి కొద్ది రకాలు పాటించుకుంటూ మానసిక ఒత్తిడి లేకున్నట్లయితే కంపల్సరీగా ఇది దీంతో పాటుగా మెడిసిన్తో పాటుగా ఇవి కూడా పాటించుకున్నట్లయితే తొందరగా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందండి. అదేవిధంగా ఆయిల్ ఫుడ్స్ కూడా అండి, ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం, ఇటువంటి వాటి వల్ల కూడా అనేక రకాల డిసీజులు, ఓన్లీ స్కిన్ డిసీజులు కానివ్వండి, లేదంటే అనేక రకాల డిసీజులు కూడా రావడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఆయిల్ ఫుడ్స్ కూడా ఎంత తగ్గించుకుంటే అంత చాలా మంచిదండి ఈ డిసీజులలో. డాక్టర్, అలాగే ఎప్పుడైతే ఒంటి మీద రకరకాల కొంచెం చెప్తూ ఉంటారు దురదలు స్టార్ట్ అవుతుంది అండి, ఆ తర్వాత తెల్లమచ్చల కింద వారిని ఇలా చెప్తూ ఉంటారు, అంటే దురదలు లాంటివి కనుక వస్తే కనుక ఇది మనకి బొల్లి కింద సూచన కనిపించే అవకాశం. అవునండి, అంటే దురదానికి కానివ్వకుండా మామూలుగా స్కిన్లో డిస్కలరేషన్ అండి మెయిన్గా, అంటే తామ్ర వర్ణం. ఇప్పుడు నార్మల్ వర్ణం కంటే ఇప్పుడు తామ్ర వర్ణం అంటే కొద్ది వరకు ఇప్పుడు రాగి కలర్ రావడం కానీ ఇటువంటివి వచ్చినట్లయితే, అంటే తెల్లగా తెలుపు కానివ్వకుండా ముందే రాగి వర్ణం కానీ ఇటువంటివి వస్తే మాత్రం మనం ఎంబడే ఇదేదో మనకి శ్వేతకోష్టంలాగా మారుతుంది అనేది మనం ముందే గ్రహించుకొని దాని తర్వాత మనకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే నార్మల్గా అయితే ఇప్పుడు పైన పైన కాకుండా కొద్ది వరకు ఇప్పుడు నార్మల్గా 7 లేయర్స్ అనేవి ఉంటాయండి స్కిన్లో. కాకపోతే ఆయుర్వేదిక్ ప్రకారం అవభాసిని కానీ, లోహిత కానివ్వండి, శ్వేత కానివ్వండి, లేదంటే తామ్ర కానివ్వండి, ఇటువంటివి 7 ఉంటాయండి దాంట్లో పొరలు. కాకపోతే ఇది మాత్రం, అంటే ఇప్పుడు ఈ శ్వేతకుష్టం అనేది మనకు తామ్ర రీజన్లో రావడానికి అవకాశం ఉంటుంది, అంటే కొద్ది వరకు డీప్గా రావడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు మామూలుగా పైపూతల వల్ల కానీ మనకి ఇప్పుడు నార్మల్గా లేపనాస్ ఉంటాయి ఆయుర్వేదిక్లో. అలా కాకుండా మనకి ఇంటర్నల్ నుంచి, అంటే ఎక్స్టర్నల్గా అప్లికేషన్స్ పెడుతూ ఉండి ఇంటర్నల్ మెడిసిన్ కూడా, బ్లడ్ ప్యూరిఫైర్స్ కానివ్వండి, లేదంటే త్రిదోషాలు, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వాత పిత్త కఫ అని 3 దోషాలు ప్రకోపం చెందడం కానివ్వండి, అదేవిధంగా ధాతువుల్లో మనకి ఎక్కువగా రక్తధాతు, మాంసధాతు, మేధోధాతు ఇవి ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. కాకపోతే ఈ ఇన్వాల్వ్లో మాత్రం ఇప్పుడు రక్త మనకు మాంస కానీ ధాతుల్లో ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం మనకి ఎక్కువగా తామ్రవర్ణంలో కనిపించడం అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకా డీప్గా ఇప్పుడు మేధో వరకు వెళ్ళింది అనుకుంటే మాత్రం మనకి ఎక్కువగా శ్వేతవర్ణంలో ఇది కనిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మనకు ముందుగానే ఇది పసిగట్టి, అంటే ఇప్పుడు నార్మల్గా రాగి కలర్కి అది మారింది అనుకుంటే మాత్రం ఎంబడే డాక్టర్ దగ్గరని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇది చాలా వరకు పోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఓకే, మరి కాల్ ఉన్నారండి మహేష్, విజయవాడ నుంచి. మహేష్ గారు, మహేష్ గారు హలో, మీరు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి, టీవీ చూడు. మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించారా? టీవీ వంక అసలు చూడదు, ఫోన్ లోనే మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి మహేష్ గారు. నమస్తే అండి, చెప్పండి. మా మిస్సెస్ కి వచ్చి 6 నెలలు అవుతుందండి. ఓకేనండి. చేతులు వేళ్ళు ఉంటాయి కదండి, వేళ్ళు పైన. ఓకేనండి. మళ్ళీ కాళ్ళు కొంచెం 5 వేళ్ళకి. ఓకేనండి. పైన చర్మానికి వచ్చిందండి. ఓకేనండి. బాగా వైట్ గా మారిందండి, లేదంటే అక్కడక్కడ మచ్చలు కొద్దిగా బాగా, అంటే ప్యూర్ వైట్ కలర్ లో ఉన్నాయి, కొద్ది వరకు చేంజెస్ ఉన్నాయండి. ఓకే, నల్ల మచ్చలు అండి, తెల్ల మచ్చలు ఉన్నాయా? తెల్ల మచ్చలు వచ్చినది. ఓకే ఓకే, కాకపోతే మరి అంత ప్యూర్ కాకుండా ఉన్నాయి. ఓకేనండి. మెడిసిన్ వాడుతున్న తర్వాత నుంచి కొంచెం నల్ల మచ్చలు వచ్చినది. ఓకేనండి. కంపల్సరిగా ఇది తగ్గడానికి, అంటే 6 మంత్స్ అంటున్నారు కాబట్టి కంపల్సరిగా ఇది పూర్తిగా ఆయుర్వేదిక్ లో మాత్రం, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం చాలా వరకు, అంటే ఇప్పుడు ఒక 90% బాగా మామూలు రావడానికి అవకాశం ఉంటుందండి, అంటే మెడిసిన్ ద్వారా. అదేవిధంగా కొద్దిగా లైఫ్ స్టైల్లో మార్చుకోవడం కానీ, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కువగా మానసిక ఒత్తిడి లేకుండా ఉన్నట్లయితే ఇంకా పూర్తిగా 100% తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి మీ దగ్గరలో ఉన్న, ఇప్పుడు విజయవాడ అంటున్నారు కాబట్టి స్టార్ ఆయుర్వేద వైద్యుల్ని, విజయవాడలో ఉన్న స్టార్ ఆయుర్వేద వైద్యుల్ని కలిస్తే మాత్రం దీనికి శాశ్వత పరిష్కారం అనేది మీకు లభిస్తుందండి. ఓకే డాక్టర్ గారు, ఈ తెల్ల మచ్చలకు సంబంధించి చాలామంది ఏంటంటే వాళ్ళు బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, బయటకు వెళ్ళలేరు, నలుగురిలో కలవలేరు. అవునండి.
అంటే మీరు వాళ్ళకి ఏమని చెప్తారు? సో ఇది తగ్గుతుంది, మీరు బాధపడాల్సిన పని లేదు. ఇప్పుడు నార్మల్గా చెప్పాలనుకుంటే ఇది అంటే విటిలియో కానివ్వండి లేదంటే ల్యూకోడర్మా కానివ్వండి, నార్మల్గా హెరిడిటరీ కాదంటే అంటే వంశపారంపర్యంగా వచ్చే డిసీజ్ కాదండి ఇది, నాన్ ఇన్ఫెక్షువస్ డిసీజ్ కూడా కాదంటే అలా కాదంటే అంటువ్యాధి కూడా కాదు ఇది, ఏమి కాదు. కాకపోయినట్లయితే మనకి ఇప్పుడు నార్మల్ నలుగురిలో చూసి వాళ్ళు ఏమనుకుంటారని బాధపడతారు. అలా కాకుండా మనకు ట్రీట్మెంట్ పరంగా ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ముందుగానే అది పసిగట్టి అంటే ఇప్పుడు ఇంటర్నల్, ఇప్పుడు బయటకి కనబడకపోయినా కానీ ఇంటర్నల్ ఎక్కడైనా ఉంటే మాత్రం జెనిటాలియా రీజన్లో కానివ్వండి లేదంటే నార్మల్గా అబ్డామిన్ రీజన్లో కానివ్వండి బ్యాక్ రీజన్లో కానివ్వండి ఎక్కడైనా కానీ వచ్చినట్లయితే వెంబడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మాత్రం చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకి బయట కనిపిస్తలేదు, మనకేమి కాదు, నార్మల్గా బయటకు వచ్చిన తర్వాత చూద్దాంలే అని అనుకుంటే మాత్రం ఇంకా అది ఎక్కువ స్ప్రెడ్ అయ్యి మొత్తం శరీరానికి వ్యాపించడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే సాఫ్ట్ ప్రదేశాల్లో ఉన్నాయి మాత్రం తొందరగా తగ్గకపోవచ్చు అండి. కాకపోతే నార్మల్ రీజన్లు వచ్చినాయి ఇప్పుడు లెగ్స్ కానీ లేదంటే హ్యాండ్స్ కానీ ఇటువంటి రీజన్లో వచ్చినాయి మాత్రం తొందర తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు కొద్ది వరకు అంటే నార్మల్గా ఉన్న స్టేజ్లోనే మనం చూయించుకుంటే తొందర తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందండి. అలా కాకుండా ఇప్పుడు మనకు లాంగ్ ఎక్కువ అయ్యే కొద్ది అంటే క్రానిక్ కేస్ అయ్యే కొద్ది స్కోప్ అనేది తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. అలా కాకుండా తొందరగానే మనం చూయించుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. ఓకే, మరొక కాల్ ఉన్నారండి, సుమన్ ఉయ్యూరు నుంచి. సుమన్ గారు, సుమన్ గారు, హలో. ఓకే, మాట్లాడండి డాక్టర్ గారితో, మాట్లాడండి. ఎస్, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి సుమన్ గారు. హలో సుమన్ గారు చెప్పండి. సుమన్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటి చెప్పండి, మాట్లాడండి. వినిపిస్తుంది, చెప్పండి, మీరు చెప్పండి. వినిపిస్తుందండి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. సుమన్ గారు చెప్పండి. ఓకే, ఏంటండి చెప్పండి. ఓకేనండి. ఓకేనండి. ఏమన్నా పిల్లి కూతల్లాక రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది. ఓకేనండి. ఇప్పుడు ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ మాత్రం దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. ముఖ్యంగా మనకి ఇటువంటి అంటే కొద్ది వరకు ఇప్పుడు హెరిడిటరీ వంశపారంపర్యం కానీ 60-70% కానీ అదేవిధంగా మనకి ఇప్పుడు లక్షణాలు తీసుకున్నట్లయితే ఎక్కువగా డిస్నియా కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ అదేవిధంగా మనకి ఎక్కువగా పిల్లి కూతలు రావడం, దగ్గు రావడం, చెస్ట్ టైట్నెస్ ఇటువంటివన్నీ మనకు కనిపిస్తుంటాయండి ఆస్తమాలో. కాకపోతే మాత్రం ఇది ఎక్కువగా అంటే క్రానిక్ అయ్యే కొద్ది మనకు స్కోప్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు రీసెంట్గా వస్తే మాత్రం ఆయుర్వేదిక్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. కాకపోయినట్లయితే కొద్ది వరకు ఇప్పుడు చల్లగాలిలో తిరగడం కానీ ఇటువంటి కొన్ని రకాలు తగ్గించుకుంటే మాత్రం, తగ్గించుకుంటుండి మెడిసిన్స్ వాడితే మాత్రం కంపల్సరీగా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందండి. అంటే డాక్టర్ గారు ఎంత కాలంలో తగ్గే అవకాశం ఉంటుంది అంటారు? ఇప్పుడు నార్మల్గా క్రానిక్ అయ్యే కొద్ది మనకు స్కోప్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆల్బినిజం కేసుల్లో మాత్రం అంటే మొత్తం బాడీ చూడగానే చెప్పగలుగుతారా ఇది ఇంతకాలంలో తగ్గుతుందని చెప్పొచ్చు అండి. ఇప్పుడు నార్మల్గా వైట్ కాకుండా తామ్రవర్ణంలో ఉంది కేసు అనుకుంటే మాత్రం ఒక 2-3 మంత్స్లోనే లేదంటే మ్యాక్సిమం ఒక 6 మంత్స్లోనే తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏజ్ని బట్టి కూడా, వాళ్ళు ఇప్పుడు ఎంగేజ్ ఉన్నారా లేదంటే ఓల్డ్ ఏజ్ ఉన్నారా, ఏజ్ని బట్టి కూడా మనకి ఇటువంటి అంటే ధాతువులన్నీ క్షీణిస్తుంటాయండి. ఎక్కువ ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్ది మనకు కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, డిసీజ్ని ఓర్చుకునే కెపాసిటీ కానీ లేదంటే రోగ నిరోధక శక్తులు తగ్గిపోవడం కానీ ఇటువంటివి ఉంటాయండి. కాకపోతే కొద్దిగా ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళకి మాత్రం కొద్దిగా లాంగ్ ట్రీట్మెంట్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు పిల్లలకి వచ్చింది లేదంటే ఎంగేజ్లో వచ్చిందంటే మాత్రం తొందరనే తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఓన్లీ ఏజ్ని బట్టి కాకుండా మనకు క్రానిక్ సిటీని బట్టి కూడా ఒక 6 మంత్స్లో వచ్చిందా, ఇది 6 మంత్స్ నుంచి ఉందా, 1 ఇయర్ నుంచి ఉందా, 5 ఇయర్స్ నుంచా, 10 ఇయర్స్ నుంచి ఉందా అనేది మనం అది కూడా గ్రహించుకొని తర్వాత ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు నార్మల్గా క్రానిక్ ఎక్కువ అయ్యే కొద్ది అనేది మనకి ఎక్కువగా ఈ స్కోప్ అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందండి. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఆయుర్వేదిక్లో మాత్రం చాలా మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఇంటర్నల్ మెడిసిన్తో పాటుగా మనకి ఎక్స్టర్నల్గా ఇప్పుడు పంచకర్మ థెరపీస్ ఉంటాయి, అదేవిధంగా స్ట్రెస్ రిలేటెడ్ మెయిన్గా ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిళ్లు చాలా ఎక్కువగా ఉంటాయండి. అటువంటివి తగ్గించుకుంటూ లైఫ్ స్టైల్ కానివ్వండి, డైట్ రిస్ట్రిక్షన్స్ కానీ తగ్గించుకుంటూ ఉంటే మాత్రమే ఈ డిసీజ్ చాలా వరకు తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఓకే డాక్టర్, జీవన రేఖ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఇలాంటి జీవన రేఖ కార్యక్రమం చూస్తూనే ఉండండి టీవీ.